ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్లో చెక్ చేసుకొని కొనండి. ఎవరైనా ఏదైనా కేసు లిస్ట్ చేసి ఉండొచ్చు. అటు శాసనసభ్యులు కోనేరు కోనప్ప నేరుగా స్పష్టంగా ఒక మాట ఈరోజు ఆర్టీవీ ద్వారా ఇదే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. డీజీ స్థాయి వ్యక్తి నేరుగా ఇక్కడికి వచ్చి ప్రజల్లో మమేకం అవుతున్నారు అని చెప్పి నా ఇంటి నంబరు 70 అని ఏదో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంటి నంబర్ ఏదో చెప్తారా అని నేరుగా అడిగిన పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ నేరుగా కోనేరు కోనప్పకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పే మాట ఏంటి? ప్రవీణ్ కుమార్ పక్కా లోకల్, కోనేరు కోనప్ప పక్కా నాన్ లోకల్. అందుకొరకే ఈ ప్రాంతంలో సంపద అంతా దోచుకొని ఆంధ్రలో దాచిపెట్టుకున్నాడు. ఈ ప్రాంతం నుంచి కలప దొంగతనం చేసిండు, ఈ ప్రాంతం నుంచి కంకర దొంగతనం చేసిండు, ఈ ప్రాంతం ఇసుక దొంగతనం చేసిండు, ఈ ప్రాంతంలో ఉండే కాంట్రాక్ట్లు అందరూ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళకే ఇచ్చిండు. ఇక్కడ నడుస్తున్న కాంట్రాక్ట్లన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే. వీళ్ళు ఎలక్షన్లలో సో కాల్డ్ డబ్బులు వంచేది కూడా తెలంగాణ వాళ్ళకి ఇవ్వనికి వంచాడు. వాళ్ళే ఆంధ్ర నుంచి వచ్చి ఇంటింటికి పోయి పంచిపోతారు. అంటే నువ్వు ఉండేది ఇక్కడ కాంట్రాక్ట్లన్నేమో ఆంధ్ర వాళ్ళకి ఇస్తావు, ఉండేది ఇక్కడ ఉద్యోగాలన్నీ ఆంధ్ర వాళ్ళకి ఇప్పిస్తావు, ఓకే, ఉండేది ఇక్కడ ఈ కలపంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తావు, నువ్వు ఉండేది ఇక్కడ ఇక్కడ ఉండే కంకర అంతా కూడా ఆంధ్ర ప్రాంత కాంట్రాక్ట్ల ద్వారా వేరే రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నావు. ఎవరు లోకల్? ప్రవీణ్ కుమార్ ఈ తెలంగాణ రాష్ట్ర పెట్టిందే ఈ బెల్లంపల్లి అడవుల నుంచి మొదలుపెట్టిన తన ప్రస్థానం ప్రవీణ్ కుమార్. సో ప్రవీణ్ కుమార్ ఈ ప్రాంత ప్రజల కోసం చేసిన దాంట్లో 1% కూడా కోనేరు కోనప్ప చేయలేదండి. ఎవరు ఇంటి అడ్రస్ ఒకటి, ఆయన ఇంటి అడ్రస్ నేను 2 నిమిషాలు ఇంటి అడ్రస్ సృష్టిస్తే ఏమంటాడు అప్పుడు? ఆయన గుండె ఉండాలి, గుండెకు అడ్రస్ కావాలి. ఆయన ఇంట్లోనే ఉంటున్నాడు, ఆయన గుండె అడ్రస్ ఏమో ఆంధ్రలో ఉన్నది, బాడీ ఇక్కడ ఉన్నది, గుండె అడ్రస్ ఏమో ఆంధ్రలో ఉన్నది. నా గుండె ఇక్కడ ఉన్నది, నా గుండె ఈ గుడిసెలలో ఉన్నది, నా గుండె ఈ గూడెలలో ఉన్నది, నా గుండె ఈ గుట్టలలో ఉన్నది. మాలిని గుట్టలు కావచ్చు, కదంబ గుట్టలు కావచ్చు, లేకపోతే అర్జున గుట్టలు కావచ్చు, లేకపోతే ముత్యా కంకాలమ్మ గుట్టలు కావచ్చు, కోటాలలో నా గుండె అక్కడ ఉన్నది. గూడెం గుట్టలు కావచ్చు, నా గుండె అక్కడ ఉన్నది. కోనేరు కోనప్ప గుండె గుంటూరులో ఉన్నది, అందుకొరకు ఇక్కడ కూడా గుంటూరు కాలనీ అని పెట్టుకున్నాడు. ఇటీవల మీరు ఎస్పీఎం దగ్గరికి వెళ్ళారు, ఎస్పీఎం దగ్గర చాలా స్పష్టంగా ఆ పేపర్ పబ్లిష్ కూడా ఒక నేరుగా యాజమాన్యానికి ప్రశ్నించారు. లాభాలలో కార్మికులకు ఎందుకు వాటా ఇవ్వట్లేదు ఏంటి సార్? దీని మీద ఆల్రెడీ ఎక్సైజ్ చేశారా? చేసినాం, బరాబర్ చేసినాం. రేపు మెడ గల్లబట్టి గుంజి జేకే ఇండస్ట్రీస్తోని ఈ కార్మికులకు లాభాలలో వాటిచ్చేటట్టుగా చూస్తాం. ఎందుకు ఇవ్వకూడదండి? పొల్యూషన్, ఇప్పుడు మనం మీరు పిలుస్తున్నారా గాలి? మీకు ఏం గాలి వస్తున్నది? పేపర్ మిల్ గాలి వస్తున్నది. కెన్ యూ సీ ద డిఫరెన్స్? ఎస్, పేపర్ మిల్ గాలి వస్తున్నది నీకు, కానీ ఈ గాలి పీలుస్తున్న ప్రజలకు అక్కడ ఉద్యోగాలు లేవు. ఈ గాలి పీలుస్తున్న ప్రజలకు ఇక్కడ ఉద్యోగాలు లేవు. ఎందుకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు ఈ ప్రాంత ప్రజలకు? బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తున్నావు, కానీ ఇక్కడ కలుషితమయ్యే గాలి, కలుషితమయ్యే నీరేమో వీలు వీల్సాలి వీలు తాగాలే. ఉద్యోగాలు మాత్రం 300 నుంచి 400 500 ఉద్యోగాలు వీళ్ళకి ఇచ్చిండ్రు, 3000 నుంచి 4000 ఉద్యోగాలు బయటలోకి ఇచ్చిండు. అసలు ఈ పేపర్ మిల్లు ఎవరు పెట్టిండ్రు, ఎవరి కోసం పెట్టిండ్రు, ఎవరు లాభాలు తీసుకుంటున్నారు, ఎవరు బాధలు అనుభవిస్తున్నారు, అదే మేము క్వశ్చన్ చేస్తున్నాం. క్యాంటీన్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవో వాళ్ళ దగ్గర? క్యాంటీన్ సౌకర్యం అడుగుతున్నారు, ఫెస్టివల్ అడ్వాన్స్ అడుగుతున్నారు, మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వమంటున్నారు, వీటన్నిటి డబ్బులు దొరక వాళ్ళకు? సో ఇది పక్కా వీఆర్ గోయింగ్ టు క్వశ్చన్ దిస్ అండ్ మేము తప్పకుండా ఈ కార్మికుల పక్షాన్ని నిలబడతాం, స్థానిక కార్మికుల పక్షాన్ని నిలబడతాం. ఏంటి సార్ దీని మీద ఏ విధమైన ఉద్యమం ఉండబోతుంది? ఎస్పీఎంలో స్థానికత అని ఏదన్నా క్వశ్చన్? దాని మీద ఉద్యమం తీయబోతున్నాం, ఎస్పీఎంలో స్థానికత మీద ఉద్యమం తీయబోతున్నాం. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును మళ్ళీ పునర్నిర్మించాలి. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా ఈ ఉమ్మడి మంచిర్యాల జిల్లా, దాని తర్వాత ఆసిఫాబాద్ జిల్లాకు మొత్తం కూడా సాగునీటి సౌకర్యం ఇవ్వాలి అనే విధంగా ఈ రెండు సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి. వరద బ్యారేజ్ మీద డిపిఆర్ రెడీ ఉంది, ఏమని చెప్పండి? భూమి పూజ చేయమని చెప్పండి, డిపిఆర్ ఎస్టిమేట్ చేయమని చెప్పండి, టెండర్లకు విలోమని చెప్పండి. బడ్జెట్ అవుట్లే డిపిఆర్ రెడీగా ఉంది కదా, ఈ బడ్జెట్ 23-24 బడ్జెట్లో ఎన్ని డబ్బులు కేటాయించిన చూపించమని చెప్పండి ఎమ్మెల్యే గారికి. అది ఎవరికో ఎవరికో అమాయకులకు చెప్తాడుతూ ఉన్నది. నేను గవర్నమెంట్లో 26 సంవత్సరాలు, నాకు తెలుసు గవర్నమెంట్ నడుస్తుందో. చూపించండి బడ్జెట్ అవుట్లో ఎంత చూపించినావు, ఏది సెక్టోరల్ అవుట్లో చూపించామని చెప్పండి. ఇరిగేషన్లో బడ్జెట్కి ఎంత పెట్టినావు, ఆ ఇరిగేషన్లో ఈ వార్తా ప్రాజెక్టుకు ఎన్ని కోట్లు కేటాయించినావు, ఎక్కడుంది ఆ టెండర్? చెప్పడం చాలా ఈజీ, పత్రికల్లో రాయించడం ఈజీ, లీక్లు ఇవ్వడం ఈజీ. నేను చూపి గ్రౌండ్ చూపి అందరినీ ఫూల్ చేసినట్టు నన్ను ఫూల్ చేయాలి కోనప్ప గారు. అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తి ఈ ప్రాంతంలో ప్రజల కోసం నేనున్నానంటూ గ్రామాన్య ప్రాంతాల్లో తిరుగుతున్నాడు, రాత్రిని పగలు కష్టపడుతున్నాడు. ఏంటి సార్ రానున్న రోజుల్లో ఏ రకమైన రాజ్యాన్ని నిర్మాణం చేద్దాం? బహుజన రాజ్యాన్ని. ఏంటి పరిస్థితి? అందరినీ ప్రేమించే రాజ్యాన్ని, అందరినీ సమానంగా చూసే రాజ్యాన్ని.
నేను సంపద కోసం రాలేదు రాజకీయాల్లోకి, నేను వజ్రాలు వైడూర్యాలు సంపాదించుకోవడం రాలేదు, నేను 20 లక్షల వాచ్ పెట్టుకోవడం రాలేదు రాజకీయాల్లోకి. నేను వచ్చింది ఈ పేద ప్రజల జీవితాలు బాగు చేయడం కోసం, అందరినీ సమానంగా చూడడం కోసం, అందరినీ దోపిడీ దౌర్జన్యాలు లేని రాజ్యం కోసం వచ్చిన అది చేసి చూపిస్తాం బరాబర్. అందుకొరకే వచ్చాను రాజకీయాల్లో, అందుకొరకే రాత్రి గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగుంది, చాలా బాగుంది. ఎప్పుడెప్పుడు సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా లేదంటే అసలు మొదటి సమస్య కోనప్పనే, ప్రజలందరూ కోనప్పని తీస్తే అయిపోతుంది ఈ రాజ్యం వస్తుంది అంటున్నారు, కోనప్పనే అసలు సమస్య. మిగతా తర్వాత రాష్ట్రం అంతా వదిలిపెట్టి కోనప్ప పేరు ప్రవీణ్ కుమార్ చెప్పడం వల్ల కోనప్ప ఏమన్నా పెద్ద లీడర్ అయ్యే అవకాశం ఉందా? అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను ఒక వ్యక్తిని ఉచ్చరించినంత మాత్రం అతను లీడర్ కాడు, నేను ఒక వ్యక్తిని ఉచ్చరించినంత మాత్రం అతను డమ్మియం కాడు. సో అది ప్రజలే చెప్తున్నారు, నేను చెప్పేది కాదు. ప్రజలు మాకు ప్రధానమైన సమస్య ఇతనే, ఇతను ఒక్కడిని తీసేయండి ఈ జయరే అంతా బాగుపడతానే కాడికి ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఇమేజ్ ఆ విధంగా గూడెం నుంచి వంజర దాకా, అదేవిధంగా మరి తలై నుంచి ఇక్కడ దాకా మాలిని దాకా ప్రతి ఒక్కరు కూడా వద్దు వద్దు నాయన ఈయన వద్దు అని అంటున్నారు. ఆర్ఎస్పి ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయబోతుందా, ఇంకో కాన్స్టిట్యూన్సీ నుంచి సొంత కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయబోతుందా? నాది ఇదే సొంత కాన్స్టిట్యూన్సీ, తప్పకుండా. ఇంకోటి ఏది లేదు, నేను ఇంకా ఆలోచించగలుగుతాను. అంటే ఆలోచన ఉంది, నేను ఆలోచించలేదు దాని గురించి. అన్న అందరినీ ఎట్లా చెప్తారు మీకు ముందు? ఏంటి సార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న 10 కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం బిఎస్పి పరిస్థితి ఏ విధంగా ఉంది? కొంతమంది ఇప్పటిదాకా అసలు పూర్తి స్థాయిలో బూత్ లెవెల్ కార్యకర్త లేరనో ప్రచారం జరుగుతుంది. లెవెల్లు జరుగుతాయండి, ఒక్కరోజులో జరగవండి. ఎవరు బూత్ లెవెల్ ఎవరు వేసుకుంటున్నారు, టీఆర్ఎస్ ఎన్ని బూతులు ఉన్నాయి చెప్పగలరా? ఉదాహరణ చెప్తున్నాను, బీజేపీలు చెప్పగలరా వాళ్ళకి ఎన్ని బూతులు ఉన్నాయి? సో బూత్ లెవెల్ ఇది కంటిన్యూస్ ప్రక్రియ, ఒక్క రోజులే అన్ని బూతులు కావు, అయ్యే పని కూడా కాదు. సీరియస్గా ఆర్ఎస్పి చర్చలు చేస్తున్నాడు, కొంతమందిని పార్టీలో తీసుకొని అధికార పార్టీలు కూడా మాతో టచ్లో ఉన్నారు, మంతనాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా మంతనం. నిజమా లేదంటే ఇదంతా రాజకీయ స్ట్రాటజీ? లేదు లేదు, నేను అట్లా నేను ఇంకా అంత మోసాలు చేసే రాజకీయ నాయకుడిని ఆ స్థాయికి నేను రాలేదు, రాను రావాలని కూడా అనుకోవడం లేదు. సో ఇది వాస్తవం, చాలామంది వేరే పార్టీల నాయకులు మాతో టచ్లో ఉన్నారు. అంటే ఒకప్పుడు బీఎస్పీకి ఇప్పుడున్న బీఎస్పీకి చాలా తేడా. ఫైనల్గా ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చే మెసేజ్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రజల గురించి సార్ ఏం చెప్పబోతున్నాడు? తెలంగాణ రాష్ట్రం గురించి కూడా లేటెస్ట్గా ఈ రేవంత్ రెడ్డి ఒక ఇష్యూ స్టార్ట్ అయింది, ధర్నాలు జరుగుతున్నాయి, దాని మీద ఏం చెప్పబోతుంది? అదంతా డ్రామా, మొట్టమొదట రేవంత్ రెడ్డి కేటీఆర్ల డ్రామాలను చూసి మోసపోకండి, ఇది కేవలం సినిమా మాత్రమే. సో ఈ సినిమాను చూసి మోసపోయి మళ్ళీ వాళ్ళు చెప్పిన పార్టీలకు వాళ్ళు ఇచ్చిన 1000 రూపాయలకు మోసపోయి వాళ్ళు ప్రలోభపడి మళ్ళీ ఓట్లేసుకుని ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు బొందల పడతాం. ఈ డ్రామా మళ్ళీ ఎలక్షన్లు కాగానే అయిపోతుంది. అందుకొరకే మొట్టమొదట మీరు సిర్పూర్ ప్రజల గురించి అడిగింది కాబట్టి సిర్పూర్ ప్రజలకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం. మీరు నన్ను ఆదరించినందుకు, మీరు నన్ను ఇక్కడ నిలబడం అన్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మొట్టమొదట మీ అందరిని చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు కోనేరు కోనప్ప ఆయన గూండా గ్యాంగులకు మాఫియా గ్యాంగులకు భయపడాల్సిన అవసరం లేదు, ఆయన పెట్టే దొంగ కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. సో నేను ఒక 26 సంవత్సరాలు దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై పనిచేసిన పోలీస్ అధికారిగా నేను మీ దగ్గరికి వచ్చి చెప్తున్నాను, దయచేసి మీకు ఏమైనా నేను దగ్గర ఉంటాను, మీకు మీ మీద ఈగ వాలనివ్వను, దయచేసి మీరు నన్ను నమ్మండి, మీ వెంబడే ఉంటాను, మీకోసం వచ్చాను, మీ దగ్గరే ఉంటాను. సో అందుకొరకు మీరు ఈ వీళ్ళ దౌర్జన్యాన్ని వీళ్ళ దోపిడీలను వీళ్ళ అక్రమ కేసులను వీళ్ళ కుట్రలను కుతంత్రాలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, బిందాస్ ఉండండి. దయచేసి రాబోయే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించండి. ఇంకా తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలకు మనది ఆదిలాబాదు 1 జిల్లా అన్నట్టే కానీ కేవలం నెంబర్లోనే 1 జిల్లా కానీ మరి అభివృద్ధిలో మాత్రం మనం అందరికన్నా ఆమడి దూరంలో ఉంటాం. కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ కండ్లు వాళ్ళ గుండె వాళ్ళ బాడీ వాళ్ళ మనసు అంతా కూడా కోకాపేట చుట్టే తిరుగుతూ ఉన్నది, అంటే హైదరాబాదు హైదరాబాద్ చుట్టూండే సైబరాబాదు రాచకొండ కోకాపేట రియల్ ఎస్టేట్ రేట్ జరుగుతున్నది. మనకు మాత్రం ఈ మూల మారుమూల ప్రాంతాల మీద వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ లేదు, వాళ్ళని ఇక్కడ రారు, వాళ్ళకి కావాల్సిందంతా అక్కడ ఉండే లక్షల కోట్ల ఆస్తి దాని గురించి తిరుగుతూ ఉన్నారు. అందుకొరకు వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే మనం ఆదిలాబాద్లో అన్ని నియోజకవర్గాల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఎంతోమంది మహనీయులు పుట్టిన నేల ఇది, ఎంతోమంది మహనీయులు తయారు చేసిన వాదం బలంగా ఉన్న లేనది, బహుజన వాదం బలంగా ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి శివాజీ మహారాజ్, సావు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షిరామ్ గారు, ఇంకెంతోమంది కుమరం భీము, ఎంతోమంది మహనీయులు మరి నడిచిన నేల ఇది. సో అందుకొరకు ఇది చాలా గొప్ప నేల, అందుకొరకు దీన్ని అందరికన్నా గొప్ప నియోజకవర్గాలు గొప్ప జిల్లాగా తయారు చేసే ప్లాను మొండితనం నాకున్నది, అంకిత భావం నాకున్నది, దయచేసి మీరు నమ్మాలి. అందుకొరకు దయచేసి ఈసారి మాత్రం
బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నా. లేకపోతే మళ్ళొకసారి దొరలు వస్తారు, మళ్ళొకసారి 1000 రూపాయలు ఇస్తారు, మళ్ళొకసారి రాజకీయాలు చేస్తారు, మళ్ళొకసారి కుట్రలు చేస్తారు, మళ్ళీ 5 సంవత్సరాలు బొంద పెడతారు. అప్పుడు మాత్రం మనం రక్షించే నాదుడు, అప్పుడు లబోదీబాన్ బతుకుంటే మాత్రం ఎవ్వడు మనం రక్షించలేడు. మీ అందరికీ మరొకసారి నమస్కారం. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా కార్యాచరణ చేయబడుతుంది. ముఖ్యంగా కాన్స్టిట్యూన్సీ ఏదైతే సిర్పూర్ కాన్స్టిట్యూన్సీ ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నా గుండె చప్పుళ్ళ నేను చూసుకుంటున్నాను. ఈ కాన్స్టిట్యూన్సీలో అందరినీ నేను ఆ ప్రతి ఇంటిని టచ్ చేస్తున్నాను, ప్రతి గ్రామాన్ని పోతున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ కాన్స్టిట్యూన్సీని నెంబర్ 1 కాన్స్టిట్యూన్సీగా చేయడమే నా ప్రధాన లక్ష్యమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. చెప్పండి సుమంతారా, వినాయక ఆర్టీవీ మంచిర్యాల నుండి.